కర్నూలు జిల్లా కోసకి మండలంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు అన్నారు. కోసకిలో సార్వత్రిక సమ్మె రెండో రోజు కార్యక్రమంలో భాగంగా కోసకి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు కోసకి మండల కార్యదర్శి రాముడు అధ్యక్షతన జరిగిన సభను నిర్వహించారు. మండలంలోని అంగన్వాడీ, ఆశ, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, ఆటో యూనియన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోసం ఆహార భద్రత కోసం మరి నిధులు పెంచాలని అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిధులలో కోత పెట్టి ఈరోజు ఆ రకంగా పిల్లల ఆరోగ్యాన్ని ఈరోజు దెబ్బతీసేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అట్లాగే ఈరోజు కరోనా సందర్భంగా ఆశా వర్కర్లు, అట్లాగే అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈరోజు కరోనా బాధితుల్ని వాళ్ళందరూ కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకున్నట్లు కాపాడినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ సందర్భంగా అనేక మంది కూడా చనిపోయారు అనారోగ్య ఆరోగ్యం కలవడంతో. మరి అట్లాంటి పరిస్థితుల్లో కనీసం ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఈమని ఈరోజు ప్రభుత్వాన్ని కోరిన నరేంద్ర మోడీ ప్రభుత్వము పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆలోచన చేసి మరి అటువంటి కుటుంబాలకి మరి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకి ఏదో అంతో కొంత జీతం పెంచినామని చెప్తున్నారు తప్ప నిజంగా మరి ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా రెగ్యులర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా వాళ్ళకి కండిషన్లు పెట్టి ఈరోజు షరతులు పెట్టి ఆ రకంగా వాళ్ళకి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు అధికార పార్టీ నాయకులు మన రాష్ట్రంలో మరి ఆశా వర్కర్లను అక్కడక్కడ వాళ్ళు మరి ఉన్న వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎవరైతే అధికార పార్టీకి వాళ్ళు